ఈ 11 సంకేతాలు మీలో ఉంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని అర్థం. మీ శరీరంలో ఈ మార్పులను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఈ సంకేతాలతో మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యను నిర్ధారించుకోండి. నమస్కారం. మీకు తెలుసా, ఒక అధ్యయనం ప్రకారం మన దేశంలో దాదాపు 80% మంది స్త్రీలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యతో బాధపడుతున్నారు. అతి ముఖ్యంగా 20 నుంచి 30 మధ్య వయసున్న మహిళలే ప్రధానం. దురదృష్టం ఏంటంటే చాలామంది స్త్రీలకు ఈ సమస్య వాళ్ళలో ఉన్నట్లు కూడా తెలియదు. దానివల్ల 70% మంది స్త్రీలు ఈ సమస్య కారణంగా వచ్చే పీసీఓఎస్ సమస్యతో తెలియకుండానే బాధపడుతున్నారు. అసలు ఈ సమస్యను ఎందుకు గుర్తించలేకపోతున్నారు అని అడిగితే దానికి సమాధానం, ఈ సమస్య తాలూకా సంకేతాలను వారు నిర్లక్ష్యం చేస్తున్నారని అర్థం. ఒకవేళ మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యతో బాధపడితే మీ శరీరంలో కొన్ని సంకేతాలు తెలుస్తాయి. ఈ సంకేతాల ద్వారా మీరు సమస్యను సులభంగా గుర్తించవచ్చు. ఆ 11 సంకేతాలను ఇప్పుడు చెప్తాను. అవేంటో తెలియాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూడండి. హార్మోన్లలో హెచ్చుతగ్గులు రావడాన్నే హార్మోనల్ అసమతుల్యత లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు. ఇది శారీరక మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒత్తిడి, వాతావరణ ప్రభావం, దీర్ఘకాలిక వ్యాధులు, జన్యు మార్పులు, కొన్ని రకాల మందులు, జీవనశైలిలో మార్పులు, అలర్జీలు, మద్యపానం, ధూమపానం వంటి పలు రకాల కారణాల వల్ల హార్మోన్లలో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్లను సూచించే మొట్టమొదటి సంకేతం క్రమరహిత ఋతుచక్రాలు లేదా ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్. పీరియడ్ సక్రమంగా రాకపోవడం, ఒకవేళ వచ్చిన రక్తస్రావం మరీ అధికంగా లేదా అల్పంగా ఉండడం వంటి లక్షణాలను హార్మోనల్ ఇంబ్యాలెన్స్ యొక్క సంకేతాలుగా పరిగణించవచ్చు. ఒకవేళ ఈ లక్షణాలు కనుక మీలో ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈ సమస్యను దూరం చేసుకోవడానికి తగిన చర్యలు తీసుకోండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ను సూచించే 2వ సంకేతం సంతానలేమి. ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు జీవితంలో లేటుగా స్థిరపడటం వల్ల పెళ్ళిని వాయిదా వేసి 30 ఏళ్లకి దగ్గరగా ఉన్నప్పుడుగా పెళ్లి చేసుకుంటున్నారు. అయినప్పటికీ సహజంగా సంతానాన్ని పొందలేక బాధపడుతున్నారు. దానికి కారణం ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఒకవేళ పెళ్ళైన తర్వాత 6 నెలల నుంచి ప్రయత్నించినా కూడా సంతానం కలగకపోతే దాన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ యొక్క సంకేతంగా భావించవచ్చు. కాబట్టి ఇలాంటి ఒక సంకేతం కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోండి. ఒకవేళ ఈ సమస్యను సహజంగా ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని ఆలోచిస్తుంటే ఈ విషయం గురించి ఇదివరకే మా ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాం. కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో పూర్తయ్యాక వెళ్ళి చూడండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ను సూచించే 3వ సంకేతం హాట్ ఫ్లషెస్ మరియు చెమటలు. హాట్ ఫ్లషెస్ అంటే ముఖం, మెడ ఛాతికి వేడి సెగలు తగలడం, అలాగే రాత్రిపూట విపరీతమైన చెమటలు పట్టడం. ఇలాంటి లక్షణాలు కనుక మీలో ఉంటే దాన్ని హార్మోనల్ అసమతుల్యత యొక్క సంకేతంగా భావించవచ్చు. ఎందుకంటే శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్స్ స్థాయిలు తగ్గడం వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది చాలా అరుదుగా ఉన్నప్పటికీ ఈ లక్షణాలు అండాశయ వైఫల్యానికి కూడా సంకేతంగా ఉండవచ్చు. కాబట్టి ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ను సూచించే 4వ సంకేతం నిరంతరంగా బరువు పెరగడం. బరువు పెరగడం లేదా బరువు తగ్గడంలో ఇబ్బంది ఎదుర్కోవడం అనేది హార్మోనల్ అసమతుల్యత యొక్క సాధారణమైన లక్షణాల్లో ఒకటి. చాలామంది మహిళలు వారానికి 4 లేదా 5 సార్లు వ్యాయామం చేసినప్పటికీ, తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకున్నప్పటికీ నిరంతరంగా బరువు పెరుగుతూనే ఉంటారు. దానికి కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ను సూచించే సంకేతాలు ఇంకా ఉన్నాయి. బహుశా వాటిలో మీరు ఊహించినవి కూడా ఉండొచ్చు. అవి కూడా పూర్తిగా తెలియాలంటే వీడియోని చివరి వరకు చూడండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ను సూచించే 5వ సంకేతం జుట్టు రాలడం. ఈ మధ్య మీకు కూడా విపరీతంగా జుట్టు రాలిపోతుందా? అయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. జుట్టు రాలడం అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ యొక్క సంకేతం. జుట్టు రాలడానికి అనేక రకాలమైన కారణాలుంటాయి. వాటిలో కొన్ని సాధారణమైనవి ప్రెగ్నెన్సీ మరియు సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి. ఒకవేళ ఇటువంటి ఏ కారణం లేకుండా మీ జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్గా భావించవచ్చు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ను సూచించే 6వ సంకేతం పెల్విక్ నొప్పి అంటే కటి నొప్పి. మీ పీరియడ్ సమయంలో లేదా కలయిక సమయంలో పెల్విక్ భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటే దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈ లక్షణాలు ఎండోమెట్రియోసిస్,
ఫైబ్రాయిడ్స్ లేదా అండాశయతితులకు దారితీసే హార్మోన్ల అసమతుల్యత యొక్క సంకేతాలు కావచ్చు. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనుక మీలో ఉంటే జాగ్రత్త పడండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ను సూచించే 7వ సంకేతం అలసట. ఎక్కువగా పనిచేసినప్పుడు అలసిపోవడం అనేది సాధారణమే, కానీ ఎటువంటి కారణం లేకుండా ఎల్లప్పుడూ అలసిపోయినట్లుగా అనిపిస్తే దానికి కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా అయి ఉండొచ్చు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ను సూచించే 8వ సంకేతం చల్లని చేతులు మరియు కాళ్ళు, కాళ్ళు చల్లబడటం. మీకు సందర్భానుసారంగా చేతులు మరియు కాళ్ళు చల్లగా ఉంటే భయపడవద్దు. అయినప్పటికీ మీ చుట్టూ ఉన్నవారు నార్మల్గా ఉండి మీకు మాత్రమే చల్లగా అనిపించినా లేదా మీ కాళ్ళు చేతులు చల్లబడినా దానికి కారణం మీ శరీరంలో థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా ఉండడం. ఇది కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ యొక్క సంకేతమని గమనించండి. ఇలా మిమ్మల్ని మీ ఆరోగ్యం పట్ల జాగృతులను చేసే విషయాలు ప్రతిరోజు తెలుసుకోవాలనుంటే మా వాట్సప్ ఛానల్ని ఫాలో అవ్వండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ను సూచించే 9వ సంకేతం మొటిమలు. యుక్త వయసులో సాధారణంగా శరీరంలో హార్మోన్ల అసమతుల్యతను కారణంగా ముఖంపై మొటిమలు ఏర్పడతాయి. హార్మోన్ల అసమతుల్యత సమస్యకు ఇది మొదటి సిగ్నల్. దీనితో పాటు చిరాకు, మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం, ఏకాగ్రత లేకపోవడం, అలసట వంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ను సూచించే 10వ సంకేతం అధిక రక్త ప్రవాహం. కొంతమంది స్త్రీలకు పీరియడ్ సమయంలో రక్తస్రావం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ తరచూ ఇలా అధికంగా రక్తస్రావం అవుతుంటే అది గర్భాశయంలో ఫైబ్రాయిడ్ ఏర్పడటాన్ని సూచిస్తుంది. దీని కారణంగా మీ శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ను సూచించే 11వ సంకేతం బ్రెస్ట్ డిశ్చార్జ్. ఒకవేళ మీరు పాలిచ్చే తల్లి కాకపోయినా మీ బ్రెస్ట్ నుంచి తెల్లని పాల వంటి డిశ్చార్జ్ అవుతుంటే మీ మెదడులో హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని అర్థం. ఇది కూడా మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ యొక్క సంకేతం. ఒకవేళ ఈ సంకేతాలు కనుక మీలో కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోండి. లేకపోతే దీనివల్ల సంతానలేమి, పీసీఓడి, ఊబకాయం, నిద్రలేమి, ఆస్టియోపోరోసిస్ మరియు డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కృత్రిమ మందులు ఉపయోగించే మార్గాన్ని ఎంచుకోవడం కంటే సహజంగా ప్రకృతి ప్రసాదించిన ఆయుర్వేద విధానాన్ని ఎంచుకోవడం చాలా మేలు. ఎందుకంటే ఆయుర్వేదం ఎటువంటి దుష్ప్రభావాలు కలగకుండా వ్యాధిని మూలం నుంచి నయం చేస్తుంది. ఒకవేళ ఇలా సహజమైన వైద్య విధానం ద్వారా మీ సమస్యను నయం చేసుకోవాలనుకుంటే మీకు వర్ధన ఆయుర్వేద ఒక చక్కటి ఎంపిక. ఎందుకంటే 25 ఏళ్ల అనుభవం కలిగిన వైద్యులు 7 లక్షల మందికి చికిత్స చేసి అద్భుతమైన ఫలితాలను పొందారు. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వర్ధన ఆయుర్వేదాన్ని సంప్రదించి ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని తిరిగి పొందండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలనుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో బాధపడే మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి ఈ వీడియోను షేర్ చేసి వారికి కూడా ఆరోగ్యం పట్ల అలర్ట్ చేయండి.